हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल वंदु क्रिएशंस। इवाल मनं चेयबोयेदी रोटी एंड ऑनियन करी। दानिकि ओक बाउल तीसुकुंदाम। बाउल लो 1 कप ऑफ वीट पाउडर एंड 1 टेबल स्पून ऑफ साल्ट ఈ రెండింటిని బాగా కలపాలండి. ఆ తర్వాత దీంట్లో కావాల్సినంత వాటర్ వేసుకుంటూ కలిపి ఒక డో తయారు చేయాలి. సాఫ్ట్ డో వచ్చేటట్టు కలపాలండి. ఇలా డో కలిపిన తర్వాత హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ రెస్ట్ పెట్టుకోవాలి. ఆ డో రెస్ట్ అయ్యేదాకా మనం ఆనియన్ కర్రీ తయారు చేసుకుందామండి. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేసుకోవాలండి. అవి కొంచెం చిటపళ్ళు ఆడిన తర్వాత కొంచెం హింగువా వేసుకోవాలండి, 1/2 టేబుల్ స్పూన్. అండ్ కొంచెం జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్. ఆ తర్వాత 3 పచ్చిమిర్చీలు, కొంచెం కరివేపాకు వేసుకొని కాసేపు కలపాలండి. ఆ తర్వాత 1 కప్పు ఆనియన్ యాడ్ చేయాలండి. అలా 2 మినిట్స్ కలిపిన తర్వాత ఉప్పు సరిపడేంత, గ్యాస్ ఫ్లేమ్ లో చేసేసి మూత పెట్టాలండి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి అందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, డ్రై మ్యాంగో పౌడర్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కాసేపు కలిపిన తర్వాత మూత పెట్టి 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. అంతే, ఆనియన్ కర్రీ ఈజ్ రెడీ. గ్యాస్ ఫ్లేమ్ కట్టేసి సర్వింగ్ బౌల్లో తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్ కర్రీ సైడ్లో పెట్టేద్దామండి. ఇప్పుడు నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసేసి మనం కావాల్సిన పెనం తీసుకోవచ్చు. నా దగ్గర ఒక లోతు పెనం ఉంటుంది మా చపాతీ చేయడానికి, అండ్ ఫ్లాట్ పెనం కూడా ఉంటుంది. ఏ పెనమైనా తీసుకోవచ్చు మనం.
ఇవాళ నేను ఫ్లాట్ పెనం తీసుకుంటున్నాను. ఆ తర్వాత రోటీ కోసం కొంచెం నెయ్యి రాసి డోని మళ్ళా కలపాలండి. ఒక 1 మినిట్ దాకా అలా కలపాలండి. అలా కలిపిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన సైజులో ముద్ద తీసుకోవాలండి. ఇలా రౌండ్గా వచ్చేటట్టు ఒక ముద్ద తయారు చేసి దానికి పౌడర్ రాసి వత్తాలండి. ఫస్ట్ ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి మధ్యలో పౌడర్ రాసి మళ్ళీ రౌండ్ షేప్లో వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ లావుగా ఎక్కడెక్కడ పలుచుగా అలా రాకూడదు, ఈక్వల్గా రావాలి. పెనం వేడెక్కిన తర్వాత పెనం మీద వేసి అలా పెద్ద పెద్దగా తిప్పకుండా చిన్న చిన్న బాల్స్ వస్తాయండి, అది చూసి ఆ తర్వాత తెలిగ తిప్పాలి. చూడండి ఇలా వచ్చినాక ఒకసారే తిప్పాలి. అండ్ ఒకసారి తిప్పిన తర్వాత దీని మీద మనకి ఇలా స్మాల్ స్మాల్ బాల్స్ ఉబ్బినట్టు కనబడుతుంది. చూడండి ఒకసారి అలా మొత్తం ఒకే సైడ్ వచ్చిన తర్వాతే నెక్స్ట్ టైం తిప్పేసి ఒక క్లాత్ తీసుకొని దాంతో ఒత్తుకోవాలి వన్ సైడ్ వన్ సైడ్. అలా ఉబ్బుతుందండి, ఆ తర్వాత తీసేయాలి. తీసిన తర్వాత ఈ చపాతీలకి ఆయిల్ రాయాలి, ఆయిల్ కాదు సారీ నెయ్యి రాయాలండి. లేదంటే నెయ్యి రాయిపోయినా మనం ఉట్టిగానే తినొచ్చు, కానీ ఇవాళ నేను నెయ్యి రాస్తున్నాను. నెయ్యి రాయడంతో ఇంకా సాఫ్ట్గా ఉంటాయండి తినడానికి. అంతే, వేడి వేడి చపాతీలు రెడీ విత్ ఆనియన్ కూర. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.